తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు నిరసిస్తూ గత నాలుగు రోజుల నుంచి అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందర ఈ రోజుకు నాలుగో రోజు దీక్ష కొనసాగుతోంది ఈ యొక్క దీక్షకు విద్యార్థులు మహిళలు కార్మికులు కర్షకులు రైతులు ప్రజలు అనేక పార్టీలు ప్రాతినిత్యము నినాదాలతో ఇది చేసినటువంటిది అన్యాయం అని చెప్పి నినదిస్తూ ఈ యొక్క వేదికకు మద్దతు తెలుపుతున్నారు అందులో భాగంగా ఈనాడు టీఎన్టీసీ గారి మన పూలపాష జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గుంజు వెంకటేశ్వరు గుర్రం రాఘకృష్ణ గారు డాక్టరు లక్ష్మీప్రసాద్ గారు మిగిలిన తదితర బృందాలతో అక్కయ్య మన సరళ అక్క గారి మిత్ర బృందం ఈరోజు తండోపతండాలుగా మహిళలు వచ్చి ఈనాడు సంఘీభావం తెలియజేసేందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క అరెస్టును ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంది అని అంటే మరి కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అనునిత్యము ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా ఒక లబ్ధి పొందినటువంటి ప్రతి విద్యార్థి ఈనాడు ముందుకొచ్చి ఆయన జరిగినటువంటి సర్వతోనే మేము ఈనాడు ఉద్యోగాలై మా జీవితాలు వెలుగు తెచ్చినటువంటి వ్యక్తిని ఏనాడైతే మేము ఈ స్థాయికి రావడానికి అనునిత్యము పనిచేసినటువంటి వ్యక్తిని జైల్లో పెడితే అయ్యా ఆయన చేసిన తప్పేమిటి అని చెప్పిన అనునిత్యం ప్రశ్నిస్తూ ఉంటే మీ అందరికీ ఒకే గుణపాఠం మా యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి గారు ఒక గురువుగా ప్రతిరోజు ఒక స్లేట్ వేసి నిన్న మొత్తం ఏ టు జెడ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమి దాని ద్వారా లబ్ధి పొందినటువంటిది ఏమి ఆంధ్రప్రదేశ్లోనే కాదు గుజరాత్లో మూడు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఏడు డెవలప్ ఏడు ఆఫీసులు మాత్రమే కట్టగలిగినారు అదే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ ఆయన చేసినటువంటి తప్పును చూపించలేక అనవసరంగా నిజంగా మా నాయకుని నీతి మీరు ఎప్పుడైతే సిబిఐ సార్ ఈ రకంగా మీ మీద అభియోగం వచ్చినట్టనే వెంటనే ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించే వాడి వెంటనే ఆయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయినా ఎంతో అనుభవం ఉన్నా మీరు పిలుస్తానే మీ ఇంట వచ్చినాడు మొట్టమొదటి చేసిన తప్పు అనిపించి ఈ ప్రజలు అనుకుంటాడారు అయ్యా మాకు మీరు చేసేదానికి నిదర్శనం ఉంది మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమి చూపిమని చెప్పి ఆనాడే నిందించింటే ఈనాడు మీరు ఆయన లోపల పెట్టే పరిస్థితి వచ్చేది కాదు సిబిఐ ద్వారాగా పక్కాగా ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్న చనిపోయినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి పక్కాగా చనిపోయినటువంటి కూలీ కూరలు ఏటు ఏ ముద్దాయిగా ఉంటే కర్నూలుకు వచ్చే సీబీఐలో దద్దమ్మలు పొద్ధనేసి ఆయన అరెస్ట్ చేయలేకుండా ఎన్నికొచ్చినటువంటి వ్యక్తులు మరి ఆయన అరెస్ట్ చేసిందిరా రాలేకుంటే మరి ఈనాడు జరుగుతూనే పరిస్థితులు ఏముంటాయి ఒకసారి ఆలోచించమని చెప్తాను ముఖ్యంగా మేధావులందరికీ మనవి ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ఈ యొక్క విద్యార్థుల కోసం మన పిల్లల కోసం ఆయన పాటుపడుతున్నటువంటి దాన్ని ముఖ్యంగా ఈనాడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా సంఘీభావంతో అనునిత్యం నేను సైతం అంటూ ఈరోజు లేచిన మా సోదరుడు వచ్చిన లోకేష్ బాబు గారి యొక్క గళానికి నాకు తోడు ఉంటానని చెప్పి నిర్వయంగా ఈరోజు దగ్గరకు వచ్చి నేను కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం ఎలక్షన్ కాదు ముఖ్యం ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఈ దేశ ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి కలిసి రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడైనా రాని కలిసే ఉంటాం ఏ ఉద్యమం అన్నా కలిసే పనిచేస్తామని చెప్పి బయటికి రావడం నిజంగా ఆ దాన్ని హర్షిస్తూ ముందు ప్రతి ఒక్కరు విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు ఈరోజు నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది ఒక మేధావి మౌనం దేశ వినాశనానికి అంగీకారం అని చెప్పి చెప్పినట్ల ప్రతి ఒక్క మేధావి కూడా ఈనాడు గలవిప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన ఆధారపడింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం ఇంకోసం ఆయన ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు అయ్యాడు ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోతే ఆయన ముఖ్యమంత్రి పేరు తొలగించలేరు అయితే మాజీ అయింటచ్చు అంతేగాని పదవి కోసమే కాదు ఈ దుర్మార్గుల పాలనను ఈ యొక్క విముక్తిని కలిగించాలని అమరావతి రైతుల శోభ ఈనాడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఆ యొక్క రైతుల శోభను పద్నాలుగు వందలు దాదాపుగా పద్మూడు వందల చిల్లర పైజీలకు రోజు ధర్నాలు చేస్తూ ఉంటారు కనీసం అక్కడ ఉన్నటువంటి భద్రులు కావచ్చు వారి ద్వారా ఓటు పొంది ప్రజాధిగ్గ పొందినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం వాళ్ళ గురించి ఏమని అడిగే పరిస్థితి లేదు ఏమిటి దుర్మార్గం పాలన చూస్తూ ఉండారు టైం దగ్గరైంది ప్రతి ఒక్కరికి ఆయుధం మా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏకైక మార్గం ఓటు తప్ప నిన్ను దించేదానికో లేదా నీ మీద దౌర్జన్యం చేసి ఏదైనా కానీ చేయడానికో మాకు హక్కు లేదు కాబట్టి మాకున్నటువంటి ఏకైక ఆయుధం ఓటు ఆ ఓటు ద్వారా వద్దన లేస్తాను ఎన్నికలు ఎనీ టైం వస్తుందని ఎప్పుడు వస్తాదని చెప్పని ఈ పొద్దు వినాయకుడిని పెద్దము దేశంలో ఉన్నటువంటి ఏ ముక్కోటి దేవతలను కోరుతా ఉన్నారు ఈ దేశం ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు అయ్యా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు వస్తాడు ఈ బాలకుడు దిగిపోతాడు ఈ నరరూప రాక్షసిని అంత ఎప్పుడైతుందని చెప్పి ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఎప్పుడైతే అభివృద్ధి ఆ ఆనాయకుని మాత్రమే స్మరించుకుంటారు తప్ప ఈ దేశంలో ఎంతంలో పదిహేడు ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు దేశంలో మొత్తం రాజశేఖర రెడ్డి గార్డు నుంచి సంజీవ్ రెడ్డి గార్డు నుంచి విజయభాస్కర్ రెడ్డి కార్డు నుంచి మన ఎన్టీ రామారావు గార్డు నుంచి చంద్రబాబు ఎంతో మంది ఈ రాజ్యం వెళ్ళారు మరి ఎప్పుడు కూడా అందరూ కూడా ఇదే రకం ఘషజాతి చేసినారా మరి ఏమిటి నీ పరిపాలన మొట్టమొదటి నువ్వు ఎప్పుడైతే మొదట ప్రమాణ స్వీకారం చేసిన కాకపోతే ప్రజావేదిక కూల్చినావు ఆనాడే పూర్తిగా ఈ వినాశనం నీకు దగ్గరైందని చెప్పి ప్రజలందరూ చెప్పినారు అయినా బారలే మొత్తం దేశంలో ఉన్నటువంటి అధికారులందరినీ కోర్టు చుట్టూ చెప్తే కోర్టులో ఉన్నటువంటి ప్రజలయరు మీకు సిగ్గుంది దినం మీ మొగం చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది మీరు ఎందుకు వస్తాడని బొట్టికాయలేసినా సిగ్గులే నువ్వు చేసినటువంటి ప్రతి దాంట్లోనూ కోర్టు నిన్ను చీవాట్లు పెట్టిన సిగ్గులే ప్రజలందరూ చీకొట్టే సిగ్గులే ఎందుకంటే నీకున్నటువంటి ఆయుధం ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ఐదు సంవత్సరాల పరిపాలన చేసే హక్కు ఉంది కాబట్టి నిన్ను ఎవరూ దించలేరని ఒక వైఖరి పూర్తిగా ఆ అహంకారం నేను చేస్తాంది ఈ దేశంలో ఉన్నటువంటి మంత్రులు నీ సహచరుడు మాట్లాడే భాష విధానాన్ని ఒక్కసారి మొత్తం పేపర్ గీయండి ఏమంటా ఉన్నారు చిన్న ఆడబిడ్డ ఐదు సంవత్సరాలు మాటలు రాని బిడ్డ కూడా అది ఏదో బూతులు తిడతా ఉంది మీరా పాలకులు ఈ రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి పాలకులు మనకెంత దౌర్భాగ్యం వచ్చింది పొద్దున ముద్దన లేచినాచే నీకు ఓటేసినాం అని చెప్పి నిన్న అయిన తర్వాత ఆ దొర పిట్టల దొరగా ఆయన ఆ దొరకు ఓటేసామని చెప్పలతో కొట్టుకుంటాడారు ముద్ద నేసినే అయ్యా నీకెందుకురా నేను ఓటేస్తాను మరి ఇప్పటికైనా మానండి ఈ ప్రజాస్వామ్యం కోసం బాగుపడేదాన్ని పనిచేయండి సరే ఏది ఏమి చేసినా నువ్వు ఎన్ని తపస్సులు వేసినా ఎంత మందిని బయటతో జైల్లో పెట్టినా రేపు మా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మా ప్రభాకర్ చౌదరి కావచ్చు ఈ మొత్తం నూట డెబ్బై ఐదు మంది మా వాళ్ళ అరెస్టు చేసినా తప్పకుండా ఉండ గౌరవ సభకు మా నాయకుడు చేసినట్టు శబ్దాన్ని నూటికి నూట యాభై శాతం నెరవేర్స్తారు ప్రజలు నెరవేర్చే విధంగా ఉంటారు తప్పనిసరిగా మేము యొక్క గౌరవ సభను నిలబెడతాం ఈ యొక్క చేసినటువంటి శబ్దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షం కోసం ప్రజలందరికీ మేము మనం చేస్తున్నాం అయ్యా మేమైతే మా మేనిఫెస్టో దగ్గర వచ్చింది దసరా రోజు మా నాయకుడు మేనిఫెస్టో విడుదల చేస్తాడు మేనిఫెస్టోలో విడుదల చేసిన విధంగా తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం నా యువ నాయకుడు లోకేష్ వచ్చిన హామీ కావచ్చు మా చంద్రబాబు నాయుడు కావచ్చు రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన కూడా ఏదైనా హామీ ఇస్తే దాన్ని కూడా నెరవేర్చడానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని ముఖ్యంగా అధికార మమ్మల్ని సార్ మీకు అరవై సంవత్సరాల వయసు పూర్తి వరకు మీ యొక్క ఉద్యోగాలు ఉంటాయి అదే ఒక పొలిటికల్ లీడర్ అరవై నెలలు మాత్రమే ఉద్యోగం ఉంటాడు సార్ తప్పనిసరి అరవై అయితే ఐదు సంవత్సరాలు అవుతుంది అరవై నెలలో ఒకవేళ విధి విశేషం వచ్చి మధ్యంతర ఎన్నికలు వస్తే ముప్పై నెలలకే దిగిపోతాడు వీళ్ళని మాట నమ్మద్దండి మీకున్నటువంటి కలం ఈ యొక్క అధికారం కంటే మీ కలం గొప్పది మీరు పూర్తిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయండి ఒక సీఎం ఈయన రమేష్ గారు ఆ దాంట్లో పనిచేసే వ్యక్తి నెలకు పన్నెండు లక్షల రూపాయలు జీతం తీసుకుంటే ఆయన మీద అభియోగం వస్తే నేను బతికిందని సార్థకం లేదని వెంటనే రిజైన్ చేసి బయటకు రాగలిగినాడు అది నిధి నిజాయితీ అంటే మీ మాదిరి లక్షల కోట్లు దోచుకొని ఈ దేశంలో బెయిల్ మీద అనునిత్యము పనిచేయడం మీరు చేసేది ఇది కాదు కావాల్సింది ప్రజా సంఖ్యం పనిచేయండి పొద్దున లేచినాల నుంచి పూర్తిగా ప్రజలందరూ కంకర ఎక్కడ ఎనీ టైం నువ్వు ఎక్కడ ఏ రాష్ట్రంలో నువ్వు ఏ దేశంలో చూసుకో నువ్వు దాచుకున్నా దోచుకున్నా దాన్ని ఇచ్చిపెట్టడం మా నాయకుడు తప్పనిసరిగా తెచ్చి ఏదైతే అన్యాయం జరిగిందో ఇక్కడ జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని ఈ యొక్క ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించి మీరు దాసిన డబ్బును వర్కాగా ప్రజల కోసమే పనిచేపిస్తాడు రేపు పొద్దున మీరు అనుకోవచ్చు రెండు వందల రూపాయలు మీ వాళ్ళ వాలంటీర్కి ఇచ్చి ఐదు లక్షల ముప్పై వేలు ప్రతినిత్యము పేపర్ కొనేదానికి ఇచ్చినావు నీకు ఈడీ ఈడి కోర్టు నేను మొత్తం కేసులకు మీ గారికి నోటీసులు పంపించింది అమ్మ రోజా మొత్తం నీకు నోటీసు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పంచకూడదు ఈ స్వీట్లు ఎందుకు పంచకూడదు టపాకులు ఎందుకు పెంచకూడదు నోటీసులు పంపించింది మీకు కూడా మరి ఎందుకు మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఒకసారి ప్రజలు కూడా విఘ్నులు భేధావులు ఎంతోమంది ఈ దేశంలో ఆలోచించండి దుర్మార్గం అనేది పరివారని అనుకుంటూ ఉండొచ్చు రేపు పొద్దున ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరికి వయసు నీకా రాజ్యాంగానికా రాసినారా ఎక్కడైనా ఈ దేశంలో జాతి జ్యోతి పశుపాత్రం ఇరవై ఐదేళ్ళు పరిపాలన చేశాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తప్ప ఈ దేశంలో ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు లేడు నీకా ముప్పై దుర్మార్గుడికి నీకు ముప్పై సంవత్సరాలు పడ్డము కట్టేదాన్ని ప్రజలు ఉండారా తప్పనిసరిగా ముప్పై ఏళ్ళు నువ్వు జైల్లో ఉండేదానికి దగ్గరగా ఉండమని చెప్పి కోరుకుంటూ రేపు ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మమ్మల్ని అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాడు మీరందరూ గలమిప్పండి మౌనం విడండి విద్యార్థులారా మేధావులారా అందరూ రోడ్డుకొచ్చి మన గళాన్ని విప్పి ఆయన కాపాడదని మీ వంతుగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం